అనేటువంటి శుభాకాంక్షలు అండి. ఈరోజు కిడ్జీ స్కూల్లో ఈ ఫుడ్ ఫెస్టివల్ అనే ఒక ఉద్దేశం ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకి పరిచయం చేయడం, ఇలాంటి మన పండుగ సందర్భంగా ఎలాంటి పిండి వంటలు తింటామనేది వాళ్ళకి మామూలుగా ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయిన పిల్లలు పండుగ సందర్భంగా ఇలా హోమ్ మేడ్ ఫుడ్ తినడం నేర్చుకుంటారు. దానివల్ల ఎంత హెల్త్కి ఎంత ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోగలుగుతారు. ఈ కాలంలో ఎక్కువగా చలి ఉంటుంది కాబట్టి ఒంటికి వేడినిచ్చేటువంటి పదార్థాలే మనకి హార్వెస్ట్ క్రాప్ రావడం జరుగుతుంది. సో వాటితో పిండి వంటలు చేసి పిల్లలకి ఇంటి వాళ్ళందరూ తినడం, పండుగ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. ఇవన్నీ పరిచయం చేయడం కోసం పిల్లలకు ఇది స్కూల్ మేనేజ్మెంట్ కండక్ట్ చేయడం చాలా అప్రిషియబుల్ అండి. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కిడ్స్ ధన్యవాదాలు అండి. మంచి హెల్తీ ఫుడ్స్, చలికాలం వచ్చే పదార్థాలు చేసుకుని హెల్తీ ఫుడ్స్ చేసుకున్నారు. నాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి. కిడ్స్ తీసుకున్నారు సంక్రాంతి వచ్చింది అంటే పిండి వంటకాలు అని మనం చూసుకుంటాము. అలాంటి సమయం my name
Hi, good afternoon everyone. This is I am Swimmi. So I have here two kidsy celebration, food celebration. అన్నీ చేసుకుంటాము పిండి వంట కాదు. ఎందుకంటే పిల్లలు ఎట్లా తినరు నువ్వుల ముద్దలు, ఇంకా ఎట్లా ఐరన్ ఫుడ్స్ అన్ని ఎట్లా మైదా ఇవన్నీ తీసుకుంటా వాళ్ళు ఎట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఫీవర్ అనుకుంటా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పిల్లలు. సో మనం ఈ సంక్రాంతి దసరా ఇలాంటి పిండి వంటకాలు చేసి అందులో నువ్వులు పప్పు శనగలు అన్నీ వేసుకుంటా మనం చేసి వాళ్ళకి పెడితే వాళ్ళు అట్లానా తింటారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ వన్ ఆఫ్ ఆల్ డోంట్ సెండ్ యువర్ పీపుల్స్ టు సెండ్ యువర్ చైల్డ్స్ టు ఈట్ దట్ ఫాస్ట్ ఫుడ్ అవుట్ సైడ్ సెండింగ్ ఆల్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ వన్ అండ్ ఆల్ ఎవ్రీ పేరెంట్ ట్రై టు గివ్ అ హెల్దీ ఫుడ్ టు యువర్ చైల్డ్. గుడ్ ఈవినింగ్ అనగా వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్. మీరు మార్నింగ్ నుండి చాలా కష్టపడి చాలా ఐటమ్స్ చేశారు ఒక్కొక్కరు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని ఐటమ్స్ వస్తాయని. వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్. మాకు ఇందులో ది బెస్ట్ ఏదో చిన్న చేయాలంటే చాలా కష్టంగా ఉంది మరి. మేము మీకేదో టెస్ట్ పెడతామంటే మీరే మాకు టెస్ట్ పెడతారు. ఇక్కడ ఎంత అంటే ఇట్ ఈస్ ఏ పజిల్ ఫర్ అస్. ఏది ఏది సెలెక్ట్ చేసి ఏది పక్కన పెట్టేటట్లేదు. సో రియల్లీ వీఆర్ ఇన్ కన్ఫ్యూజ్. మాకంతా అంటే టైట్ పోసిచ్చిన పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ. లిటరల్లీ ఎవ్రీబడి మేడ్ వెరీ న్యూట్రిషన్ అండ్ వెరీ లైక్ వాల్యుబుల్ ఫుడ్. చాలా మంది అంటే ఎవరు దే డోంట్ నో వన్ ఈజ్ యూజ్డ్ షుగర్ మైదా విచ్ ఈస్ వీ షుడ్ నాట్ టేక్. చూస్తుంటే ప్రతి ఫుడ్ లో కూడా నాకు ఎక్కడ కనిపించట్లేదు. బట్ ఎవ్రీబడి లైక్ ఎవ్రీబడి ప్రిపేర్ లైక్ మెయిన్ నువ్వులు బెల్లము చాలా ప్రోటీన్ ఫుడ్ వాడారు. నిజంగా ఉండాలంటే ఏ ఒక్కరిని కూడా అంటే పాయింట్ అవుట్ చేస్తలేదు. ఎవ్రీబడి లైక్ దే డిడ్ దేర్ లైక్ లెవెల్ బెస్ట్. తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ అంటే ఇప్పుడున్న మన ఫుడ్ వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్ లైక్ బర్గర్ పిజ్జా ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ లైక్ వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ దాన్ అవర్ తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్. తెలంగాణలో ఉన్నటువంటి పిండి పదార్థాలే కానీ ఏమైనా కానీ మంచి ప్రోటీన్ అండ్ మంచి న్యూట్రిషన్ ఫుడ్ కాంటెస్ట్ మనం పెట్టడం జరిగింది. దానిలో వీ నీడ్ టు సీ వీ నీడ్ టు ఫైనలైజ్ విత్ ద లైక్ బెస్ట్ వన్. యాక్చువల్ మన కాన్సెప్ట్ అనేది దాని గురించే మనం ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. అండ్ పేరెంట్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. దీనికి ముఖ్య అతిథిగా జడ్జిమెంట్గా డాక్టర్ అమిత్ని పిలవడం జరిగింది. ఈజ్ ఆల్సో దట్ హీ విల్ బి దేర్ విత్ ఇన్ 10 to 15 minutes. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. మా మీడియా మిత్రులు కూడా చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ మీడియా మిత్రులు. యాక్చువల్గా పీజీ స్కూల్ ఇట్స్ ఏ ఫ్రమ్ జీలన్ ఇట్స్ ఏ ఫ్రాంచైజ్ ఆఫ్ జీలన్ పాన్ ఇండియా. వీ హ్యావ్ 2800 ఫ్రాంచైజ్. అందులో ఎవ్రీ ఇయర్ మనం ప్రతి యాక్టివిటీ మనం ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ప్రతి దానిలో కూడా మా పేరెంట్స్ కోఆపరేషన్ అనేది చాలా బాగుంది. ఇలా చాలా రకాలుగా మనం ప్రతిదీ ఫెస్టివల్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి డే ఇంపార్టెన్స్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. రోజు మనకి సృష్టికరమైన పుష్టికరమైన భోజనాన్ని అందించేది ఒక తల్లి మాత్రమే. కాబట్టి ఎవరికీ లేదు. తల్లి చాలా గొప్పది. తల్లి యొక్క మాతృత్వంలో పెరిగే పిల్లలు చాలా గొప్పవాళ్ళు అవుతారు. మనం ఇచ్చే ఆహారము పిల్లలకి బుద్ధిబలము దేహ దారుణ్యము అన్నీ ఇవ్వాలి. కానీ ఎవరేమనుకోవచ్చు, కానీ ఇవాళ రేపు మనం మన పిల్లలకి ఇచ్చే ఆహారంలో అవన్నీ లేవని నేను అనుకుంటాను. ఎందుకంటే మన పిల్లలు పిజ్జా అడగంగానే ఓ దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనుకుంటాను. కానీ ఇలాంటి ఫుడ్స్ అన్నీ కూడా మనకి ఆరోగ్యానికి మంచిది కాదు. మనం చూడండి, సంక్రాంతి వచ్చింది అనేసరికి మన తరతరాల నుండి వస్తున్న పిండి వంటలనే చేసుకుంటాం.
సకినాలు, అరిసెలు, నువ్వుల లడ్డూలు, ఇంకా కొన్ని ఇలాంటివే చేసుకుంటాం మనం. కానీ మనం హోటల్స్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పిజ్జాలు బర్గర్లు అవి తెచ్చుకొని తినము. ఈ వంటకాలలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ చలికాలంలో మనకి వేడి ఎక్కువ కావాలి, వేడి కావాలి కాబట్టి అలా వేడి ఇచ్చే పదార్థాలు ఏంటివి అని ఆలోచించి మన పెద్దవాళ్ళు మనకి ఇలాంటివన్నీ నేర్పించారు. ఒకవేళ మనం తీసుకున్నట్టయితే బెల్లము ఐరన్ ఉంది బెల్లంలో, కాబట్టి మనం అరిసెలు తింటే మనకు బెల్లం వస్తుంది, ఐరన్ వస్తుంది. నువ్వులు తింటే కూడా నువ్వులతో వేడి వస్తుంది. కాబట్టి ఇవన్నీ మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన చాలా అమూల్యమైన సందేశాలు. వీటినన్నింటినీ కూడా మనం పాటిస్తూ మన పిల్లల్ని మంచి మార్గంలో నడిపిస్తామని ఆశిస్తూ ధన్యవాదాలు.